చిన్నమ్మల కోపం వచ్చింది, గిన్నె ఎత్తేసింది. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్ట్ గాయన్ గారి. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. చూడండి, ఇక్కడ మా అమ్ములు, పెద్దమ్ములు, చిన్నమ్ములు, తన్వి, అన్విక ఇక్కడ చిన్నప్పుడు మనం ఎలా ఆడుకునేదో ఆ విధంగా అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. బువ్వ కూర ఎలా వండుకునేదో చిన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగా వంటలు చేస్తుందో మా తన్వి. దొండకాయ దోసకాయ వండుతుంది ఇప్పుడే. కారం ఇంకా వేయలే, నూనె పోసి వేపుతుంది. ఇక్కడ చూడండి బకెటు, మనం చింతపండు వడవసుకునే గిన్నె, పెద్ద బాండి గిన్నె, ఇందులో బియ్యం పోసింది, ఇంకా వండలేదు. మా చిన్నప్పుడు అయితే ఇక చిన్నమ్మలు దొండకాయ ఇండ్ల నుంచి అండకి మారుస్తుంది. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. మా అమ్మ దోసకాయలు కోస్తుంటే ఈ ఆట పెట్టుకున్నారు వాళ్ళు. దోసకాయలు మొత్తం ఇందులోకి వేసుకున్నారు. కారం వేయాలనా? ఇంకా మనం కూడా చిన్నప్పుడు ఉత్తు తగిన కారం ఉప్పు వేసినట్టుగా ఆడుకునేది. అయిపోయిందంట, చిన్న కోపం వస్తుంది, గిన్నెలు ఎత్తేస్తుంది. చిటి దోసకాయ అయిపోయింది. ఇప్పుడు దొండకాయనా? దొండకాయ ఫ్రై చేస్తుంది అమ్ములు ఇప్పుడు. చూడండి, చిన్న ఉన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు మనకైతే ప్లాస్టిక్ గిన్నెలు కానీ, ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ డబ్బాల్లాగా ఉండేది. ఇప్పుడు చూడండి ఈ గిన్నెలు ఎంత బాగా ఉన్నాయో. మా చిన్నమ్మల కోపం వచ్చింది, గిన్నె ఎత్తేసింది. తనకు గిన్నె ఇవ్వట్లేదని. చూడండి, మనం కూడా చిన్నప్పుడు ఇలాగనే ఆడుకునేవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. కొడుతుంది, నీదే దొండకాయ అయిపోయిందా? మూత పెట్టేసే ఇక సిలిండర్ చూడండి. మనం పొయ్యిల కట్టెలు పెట్టి మనం ఆడుకునే వారము. చాలా బాగుంది సిలిండరు. ఇందులో మూడు ఏకం చేసింది, దోసకాయ, దొండకాయ, బియ్యం. ఇంకా మళ్ళీ కూర లేకుండా దోసకాయ రుచి చూస్తున్నావా? తీయ ఉందా? తీయ ఉందా? తీయనే ఉందా దోసకాయ? లడ్డు, మా లడ్డు చూస్తున్నాడు వాళ్ళు ఆడుకుంటుంటే. దోసకాయ, దొండకాయ, ఇవేంటి అమ్ములు? ఇవి చూపించు. చూడండి, చిన్నప్పుడు మనందరం కూడా ఇట్లానే ఆడుకునేది. ఇప్పుడు మా అమ్ములు మళ్ళీ గుర్తు చేసింది తను ఆడుకుంటూ.